హిందూ ఆచారాలలో తులసి మొక్కకు దేవతలతో కూడిన స్థానం ఉంది. తులసి మొక్క పూజకే కాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా తులసి ఆకులకు అత్యున్నత స్థానం ఉంది. ఈ మొక్క చాలా ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎంతో కాలంగా వ్యాధులను నివారించడానికి ఆయుర్వేదంలో ఈ ఆకులను ఉపయోగిస్తున్నారు. రోజు ఉదయాన్నే తులసి ఆకులను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం కొంతమంది అనారోగ్యానికి కారణమవుతుందంట. తులసిని కషాయం మరియు టీ తయారీలోనూ ఉపయోగిస్తారు. వీటి ఆకులు తింటే నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు తగ్గడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వైరల్ డిసీజెస్తో పోరాడడానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో సహాయపడుతుంది. అయితే తులసి ఆకులను పరిగడుపునే తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ఎస్ట్రాగోల్ అనే రసాయనం కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అందుకే నేరుగా తులసి ఉత్పత్తులను కొంతమంది తీసుకోకూడదు. తులసి ఆకులు నూనెను పరిగడుపున తీసుకోకూడదు. ఇది శరీరంలోని రక్త ప్రసరణను పెంచి రక్తం తొందరగా గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అందుకే రక్తస్రావం అధికంగా ఉన్నవారు తులసి ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. కడుపుతో ఉన్నవారు కూడా తులసిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇది శరీర వేడిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో ఎజనాల్ అనే మూలకం రక్తాన్ని పలచగా చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తీసుకోకూడదు. డయాబెటీస్తో బాధపడేవారు తులసిని వాడకపోవడం చాలా మంచిది. తులసి ఆకులను తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. అతిగా తులసి తింటే చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది.